వాజ్పేయి గారు అద్వానీ గారిలో ఇప్పుడు ఈ జుగల్బందీ అని రాశారు కదా ఈ పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి వాళ్ళిద్దరి ఉత్థాన పతనాలు ఉన్నాయి అంటే నిజంగా ఎప్పుడైనా మధ్యలో ఓడిపోయిన సందర్భాలు కొన్ని కొన్ని ఉన్న వాటి గురించి కూడా రాశారు ఇద్దరి ప్రస్థానంలో ఎవరిది పై చేయి అని అనుకోవచ్చు అండ్ ఈ పుస్తకంలో ఎట్లాంటి పరిస్థితుల్ని మీరు మెన్షన్ చేశారు గొప్ప విషయం ఏంటంటే కొన్ని సంఘటనల్లో కొన్ని సంఘటనల్లో వాజ్పేయి గారు చేసిన అధ్వానికి నచ్చలేదు అద్వానీ గారు చేసింది వాజ్పేయి నచ్చలేదు ఉదాహరణకి ఈయన ఎనభై తొమ్మిది తర్వాత తొంభైలో పార్టీ పరిస్థితి ఏంటి మనం ఏదో రకంగా పార్టీని మళ్ళీ నిలబెట్టాలి బలంగా తీసుకురావాలి అని అద్వానీ గారు ఆలోచిస్తున్న టైంలో ఆయన ప్రమోద్ మహాజన్ ఆయన కలిసి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు ఒక అద్భుతమైన ఐడియా అద్వానీ గారికి వచ్చింది వాళ్ళ ఆలోచనల నుంచి కలిగింది ఆ ఐడియా తర్వాత కాలంలో చరిత్ర గతిని మార్చేసింది మన దేశంలో ఏంటి ఐడియా ఆ ఐడియా భారత సందర్శన యాత్ర ఓకే ఒక రథయాత్ర తీసుకున్నారు అయోధ్య రథయాత్ర సోమనాథ్లో ప్రారంభమైంది అక్కడి నుంచి రథయాత్ర బయలుదేరింది రథయాత్ర బయలుదేరడం అయోధ్య కేంద్రంగా అంటే కేవలం రామ మందిర నిర్మాణం కోసం అని ఒక రథయాత్రను పార్టీ టేకప్ చేయటం అనేది ఇది పూర్తిగా మనం ఒక వైపుకు వంగిపోతున్నాం మన సెక్యులర్ లుక్ ఏదైతే ఉందో మనం పరివర్తన వాదనం అంటే మనంతా కూడా మనం భారతీయ జనసంఘ ఒకప్పటి జనసంఘంతా పూర్తిగా హిందుత్వవాదంతో నిండిపోయింది మనం దానికి భిన్నంగా భారతీయ జనతా పార్టీని పంతొమ్మిది వందల ఎనభైలో మనం ప్రారంభించాం ఆ నేపథ్యంలో ఇలాంటి రథయాత్ర అనేది పెట్టుకోవటం అనేది సరికాదు పార్టీ యొక్క లుక్ అంటే పార్టీ బయటకి ప్రపంచాన్ని కనిపిస్తుంది ఇప్పటిదాకా మనం ఇది మతాలకు అతీతమైన పార్టీగా మనం ఇప్పటిదాకా మనం కనిపిస్తున్న నేపథ్యంలో ఇది మనం ఎత్తుకోవడం కరెక్ట్ కాదు ఇది విశ్వంధి పరిస్థితి చేస్తారు ఇంకోళ్ళు ఇంకోటి భజన ఎవరైనా చేస్తారు ఇది వాజ్పేయి అభిప్రాయం వాజ్పేయి అభిప్రాయం బట్ బట్ బ్వాని ఆయన మాడలేదు ఇటు కారణం సమాజంలో అన్ని హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని దగ్గర తీసుకురావాలి తీసుకొచ్చేటువంటి ఒక మంత్రం ఏదన్నా ఉందా అని ఆలోచించారు రాముడు రాముడు మరి డిఫర్ అయ్యారు కదా అక్కడ ఓకే సో కానీ అదే అదే రథయాత్ర అద్వానీని ఒక చెప్పండి ఇంకా మిగతా ఏమైనా ఉన్నాయా రెండు వేల రెండులో రెండు వేల ఒకటి చివరిలో గుజరాత్లో మోదీ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల రెండు ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఉంటాను కర్ సేవ చేయడం కోసమని అయోధ్య వెళ్ళి వస్తున్నటువంటి కార్యకర్తలు సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా స్టేషన్లో ఆగిన్నప్పుడు వాళ్ళ మీద సామూహిక దాడి జరిపి వాళ్ళని సజీవంగా కాల్చివేశారు తగలబెట్టేశారు మీకు తెలిసదే దాని తర్వాత తర్వాత దాని పరిణామంగా దాని దా ఆ తర్వాత పది రోజుల్లో గుజరాత్లో చాలా అల్లాలు జరిగాయి దాడులు జరిగాయి ఈ సంఘటన నేపథ్యంలో వాజ్పేయి కోరుకున్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీని తప్పించాలని వాజ్పేయి అనుకున్నారా ఓకే ఓకే కానీ తప్పించలేకపోయారు ఎందువల్ల మోదీ ఒక అద్భుతమైన వ్యూహాన్ని నడిపించారు అది మీకు బెందులో కనిపిస్తుంది అందుకే అంటే ఇద్దరి మధ్య నేను దానికి చెప్తున్నాను చాలా ఆ అద్వానీ వాజ్పేయిలో ఒక గురువుని చూశాడు వాజ్పేయి అద్వానిలో ఒక మిత్రుని చూశాడు వాళ్ళిద్దరి మధ్య గురుశిష్య బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య అలౌకికమైనటువంటి ఒక అవగాహన ఉంది అంటే పేట్రియాటిక్ చూస్తుంది దేశ దేశభక్తి భావాలున్నాయి నేషనలిస్ట్ థింకింగ్ అంటాం కదా ఆ రకమైన భావాలను ఇద్దరిలోనూ ఇలాగ అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కలిసే ఉన్నారు ఆరు సంవత్సరాలు